రాయదుర్గం పట్టణానికి నగర సొబగులు అద్దాలనే మంచి ఉద్దేశంతో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించా నేను. తెలుగుదేశం పాలనా కాలంలో ఇటు రాయదుర్గము కనేకల్లు రోడ్డు, మనం ఇప్పుడు చూస్తున్న ఈ బ్రిడ్జు, అట్లాగే రాయదుర్గం అనంతపురం రోడ్డులో మరో ఫ్లైఓవర్, రెండు ఫ్లైఓవర్లు నిర్మాణం జరిగితే రాయదుర్గానికి సరికొత్త హంగులు అందాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము ప్రారంభం చేశాం. రైల్వే భాగం వరకు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయి దాదాపు 3.5 సంవత్సరం అవుతా ఉంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో R&B రహదారిలోకి కలపడానికి, మిగతా అసంపూర్ణమైన బ్రిడ్జిని పూర్తి చేయడానికి నిధులు కావాల్సిన అవసరం ఉంది. కాపు రామచంద్రారెడ్డి 4 సంవత్సరాల కాలంలో కనీస ప్రయత్నం కూడా చేసిన పాపానబోలేదు. ఇక్కడ దీనికి 34 కోట్లు, అనంతపురం రహదారిలో ఉన్న ఫ్లైఓవర్కు 40 కోట్లు, 74 కోట్ల రూపాయలు ఈ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులు అవసరమైతే ఒక్కసారి అడిగింది లేదు, ఒకరిని కలిసింది లేదు, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చింది లేదు. 2021లో ఇక్కడ పర్యటించిన ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణ విషయాలని తీసుకెళ్ళి నిధులు మంజూరు చేయించుకోవడంలో కాపు రామచంద్రారెడ్డి ఘోరంగా విఫలమైనాడు. ఆగిపోయిన అసంపూర్ణమైన ఈ రెండు వంతెనలు కాపు రామచంద్రారెడ్డి అసమర్థతకు, చేతగానితనానికి ఆనవాళ్ళుగా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. రెండు ప్రధానమైన రహదారుల్లోనూ దిష్టిబొమ్మల్లాగా ఇవి మనకు అగుపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక అసమర్థ ఎమ్మెల్యే ఈ రాయదుర్గానికి తగలబడ్డాడు కాబట్టే ఈ బ్రిడ్జ్ నిర్మాణాలు పూర్తి కాకుండా రాయదుర్గానికి అందాల్సిన సరికొత్త హంగులు అందకుండా పోతా ఉన్నాయి. అసంపూర్ణమైన నిర్మాణాలను చూసి ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితి వచ్చింది.